టాలీవుడ్లో స్పూఫ్లకు అల్లరి నరేష్ కేరాఫ్గా నిలిచేవారు అనేక సినిమాలను డైలాగ్లకు తన సినిమాల్లో వాడేవారు ఏకంగా స్పూఫ్తోనే ఓ సినిమా తీశారు అది అన్నిసార్లు వర్కౌట్ కాదు దీంతో అల్లరి నరేష్ ట్రెండ్ మార్చారు ఇప్పుడు స్పూఫ్లతో కుర్రాలు రెచ్చిపోతున్నారు సినిమా అభిమానులు హీరోల అభిమానులు స్పూఫ్లతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు ఆ మధ్య మహేష్ నటించిన సరిలు నీకరు చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు ఇప్పుడు ఎన్టీఆర్ని స్పూఫ్ చేశాడో కుర్రాడు వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల రూపొందిన విషయం తెలిసిందే ఇటీవల దసరా పండుగను పురస్కరించుకొని రామరాజు ఫర్ భీమ్ పేరు ఎన్టీఆర్ టీజర్ని విడుదల చేశారు రామరాజు ఫర్ భీమ్ టీజర్ని అచ్చు ఉద్దేశాడు జోషి అనే కుర్రాడు ఎన్టీఆర్ స్థానంలో తాను భీమ్గా మారిపోయి విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించి మరీ టీజర్ని స్పూఫ్ చేశాడు ఇది విశేషంగా ఆకట్టుకుంది ఇది చూసి ఇంప్రెస్ అయిన త్రిబుల్ నిర్మాత డివివి దానయ్య ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు పిచ్చి అభిమానానికి అంతమనేది లేదు మీరు చంపేశారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను అంటూ దానయ్య ట్వీట్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది